రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రాని కిసానా వెన్నచర్ బ్యాంక్ నుంచి వెన్నచర్ గ్రామం ప్రాంగణంలో మన గడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ప్రెసిడెంట్ జితన్ రెడ్డి గారు మరి వివిధ గ్రామాల కార్యకర్తలు అందరికీ ఈ సాయంకాల శుభోదయం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలక్షన్ లో గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టిన విధంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి ఫస్ట్ విడతగా 1,00,000 రూపాయలు, రెండో విడత 1,50,000, మూడో విడత 2,00,000 రూపాయలు ఆగస్టు 31 తారీఖు వరకు చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉండి లక్షల రైతు కుటుంబాలని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులలో ఉన్న రైతు కుటుంబాలని చేయూతలు ఇస్తూ గవర్నమెంట్ అందరికీ ఈరోజు వాళ్ళ అకౌంట్ ఉన్న డబ్బులు జమ చేయడం జరుగుతుంది కాబట్టి రెండో విడత రేవంత్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి మరియు మన మండల కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జీలో నుండి 150,000 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసే సందర్భంగా రైతు కష్టాలను తీర్చే సందర్భంగా రైతే రాజు అని విధంగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వానికి ఈ గౌరవ ముఖ్యమంత్రికి మనం ఎన్నుకున్న ఆపద్ బాంధవుడు గౌరవ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి గారికి మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన మనం అందరం కూడా కృతజ్ఞత తెలియజేసినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అన్న విధంగా గత ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తామని చెప్పి 100,000 రూపాయల రుణమాఫీ కూడా చేయలేదు. ఎవరికో ఒకరికి 25,000 వరకు మాత్రమే, 50,000 మాత్రమే చేసినటువంటి ఆ తరుణంలో రేవంత్ రెడ్డి గారు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏకకాలంలో 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మాట మీద 150,000 వరకు ఈ రోజు వరకు చేసి 15 ఆగస్టు వరకు 2,00,000 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి నిర్ణయించిన సందర్భం కాబట్టి వారి యొక్క అభ్యున్నతిని కోరుతూ వారు ఇంకా ఎంతో ఉన్నత పదవులు పొందాలని, ఈ రాష్ట్ర రైతులకు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన అందరి సపోర్టు మనం కూడా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని జడ్పీటీసీ ఎలక్షన్లలో ముమ్మరంగా మనం ప్రతి బ్యాంకు లిస్టు, ప్రతి ఊరు లిస్టు, పిఎస్ఎస్ లిస్టు, అన్ని లిస్టు తీసుకుని ఎవరెవరికైతే మాఫీ అయ్యిందో అది కాంగ్రెస్ పార్టీ పుణ్యానయ్యింది. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి, కాంగ్రెస్ పార్టీ రైతుల అభ్యున్నతి కోరుతున్న ఉద్దేశం మనం అందరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. లోకల్ బాడీ సెలక్షన్ లో కూడా మన మధ్య చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా చట్టుకొని పోయి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ అన్ని కూడా గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి సోదరులారా, ఈ రోజు మనం అందరం కూడా ఈ రేవంత్ రెడ్డి గారికి రామారెడ్డికి పాలాభిషేకం చేసి పార్టీ రుణాలు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ రామారెడ్డి గారి నాయకత్వం, రామారెడ్డి గారి నాయకత్వం, రామారెడ్డి గారి నాయకత్వం.
పెద్దోళ్ళు అందరం ఒక ఫోటో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. నమస్కారం.